అయితే ఒక మాట అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు ఆయన అవినాష్ రెడ్డిని ఈరోజు కూడా అమాయకుడనే ఉంటున్నారు అమాయ ఆయన ఒక నిర్దోషి మన ఎంటైర్ ఫ్యామిలీలో చిన్నపిల్లాడు అతని మీద అనవసరంగా నిందారోపణలు చేస్తున్నారు అని ఆయన కన్విన్స్ అయ్యారు తమ్ముడు విషయంలో మీరు మాత్రం ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు నేనో ఆయనో కాదండి కన్విన్స్ కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కన్విన్స్ అవ్వాలి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పెట్టిన సాక్షాలు ఆధారాలను చూసి జడ్జి కన్విన్స్ అవ్వాలి నాకు అడుగుతాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లోడు చిన్నపిల్లోడు అంటున్నారే ఇదే చిన్నపిల్లోని రెండుసార్లు ఎంపీగా నిలబెట్టారు మరి చిన్నపిల్లోళ్ళని ఎంపీగా ఎందుకు నిలబెడతారండి ఇది అమాయకంతో కూడిన మాటలా లేకపోతే మూర్ఖో త్వంతో కూరిన మాటలా నాకైతే అర్థం కాదు బికాస్ అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూస్తూ ఉన్నాడు అని ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు మా మేనమామగారే చెప్తారు అంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకోవడము కరెక్టేనా అంత చిన్నపిల్లోడా మరి అంత చిన్న మీరు అంత బాధ్యతలు ఎందుకు ఇచ్చారు చిన్నపిల్లోడు కాబట్టి వెనకేసుకురావచ్చా అంటే చిన్న అయితే ఏ ఏ నేరాలు చేయడానికి అనర్హుడా ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ బికాస్ ఈజ్ యంగర్ టు యూ నాకు అర్థంగా కడుగుతా నేను కన్విన్స్ అయ్యాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను అవినాష్ రెడ్డి టీవీలకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లు చూశాను నేను అవన్నీ ఇన్న తర్వాత నేను కన్విన్స్ అయ్యాను అని చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు టీవీలకు ఇంటర్వ్యూలకి ఇచ్చింది ఈ మధ్య మరి మీరు ఇప్పుడు కన్విన్స్ అయ్యారా ముందే కన్విన్స్ అయ్యారా సో మీరు ముందు కన్విన్స్ అవ్వలేదా మీరు ముందు కన్విన్స్ అవ్వకపోయినా కూడా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేశారా మీకు తెలియకుండా మీరు కన్విన్స్ అవ్వకుండానే అవినాష్ రెడ్డిని కర్నూల్లో మీరు కాపాడటం జరిగిందా మూడు రోజుల పాటు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి ఆడ పోలీసులను పెట్టి మూకలను పెట్టి అవినాష్ రెడ్డి మీద ఒక చెయ్యి కూడా పడకుండా సీబీఐని ఉట్టి చేతులు ఎన్నికి పంపించారు మీరు మీరు కన్విన్స్ కాకుండానే మీరు అవినాష్ రెడ్డిని కాపాడడం జరిగిందా మీరు ఇప్పుడు కన్విన్స్ అయ్యాము అంటున్నారే మీరు ఈ టీవీలన్నీ ఇప్పుడు చూశారట ఇప్పుడు కన్విన్స్ అయ్యారట అసలు కన్విన్స్ అవ్వడానికి మీరెవరండి ఆర్ ద లా ఆర్ యూ ద కాన్స్టిట్యూషన్ ఎవరు మీరు కన్విన్స్ అవ్వడానికి మీరు కన్విన్స్ అవుతే ఎంత మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి కన్విన్స్ అవ్వాల్సింది ఎవరండి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కదా మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సీబీఐని కూడా కన్విన్స్ చేయాలి కదా మరి సీబీఐ కూడా కన్విన్స్ అవ్వాలి కదా మరి సీబీఐ కన్విన్స్ అవ్వకపోగా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపిస్తుంది కదా మరి ఛార్జ్షీట్లో చేర్చింది సిబిఐ అంటే అర్థము సీబీఐకి కన్విన్స్ అవ్వలేదనే కదా మరి సీబీఐకి కన్విన్స్ అవ్వలేదు మిమ్మల్ని అయితే కన్విన్స్ చేశాడా ఎలా అండి హౌ ఇస్ దిస్ పాసిబుల్ మీరు కన్విన్స్ అయితే ఎంత మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత మీ మైండ్లో మీరు కన్విన్స్ అయ్యారు సునీత రాజశేఖరు చంపారు అని మీ మైండ్లో సునీత రాజశేఖరు చంపునుంటే మ ఎందుకు కన్విన్స్ అయ్యారు మీరు సునీత రాజశేఖర్ చంపారని మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా మీరే కదా ముఖ్యమంత్రి సిబిఐ ఎంటర్ కాకముందు యుర్ ఇన్ పవర్ కదా మీ చేతుల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా బయట పెట్టండి మాకు కూడా చూపించండి నేను కూడా కన్విన్స్ అవుతానేమో మరి సునీత రాజశేఖర్ మీద ఏ ఏ యాక్షను మీరు అధికారంలో ఉండి తీసుకోలేదు అంటే ఏమిటర్థం మీ చేతుల్లో ఏ సాక్ష్యాలు ఏ ఆధారాలు లేవనే కదా మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆ కోణంలో దర్యాప్తు చేయడం లేదు సునీత రాజశేఖర్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు అని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారే మరి సిబిఐ ఆ కోణంలో దర్యాప్తు చేయలేదు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒకవేళ సిబిఐ దర్యాప్తులో వాళ్ళకి అగెయిన్స్ట్గా సాక్ష్యాలు ఉండుంటే సిబిఐ ఎందుకు దాచిపెడుతుంది వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళకు అగెన్స్ట్గా సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టే కదా వాళ్ళ వాళ్ళ పేర్లను అక్యూస్డ్లో చేర్చలేదు సిబిఐ ఏం మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా బయస్ట్గా వన్ సైడెడ్గా మాట్లాడితే ఇంకా ఈ కలికాలం అనాల దీన్ని న్యాయం ఎక్కడుందండి ఇక్కడ అంటే జనానికి కూడా అర్థం ఉంది అదేనండి ఒకే ఫ్యామిలీలో రక్తం బొంచుకు పుట్టిన చెల్లి మీరు సోయానా తండ్రికి తమ్ముడు కూతురు ఆవిడ మీ ఇద్దరు క్లోజ్ రిలేషన్ ఇది చెప్పాలి అంటే అలాంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకొక తాతగారి తాతగారి అబ్బాయి కొడుకు అంటే కజిన్ కజిన్ బ్రదర్ మాత్రమే మీరు ఓన్ సిస్టర్స్ ఆయన కజిన్ బ్రదర్ మాత్రమే కజిన్ బ్రదర్ కోసం ఆయన ఎందుకు తాపత్రయపడుతున్నాడు ఎందుకని ఎందుకు నిందలు పడుతున్నాడు ఎందుకు ఆయన్ని ఈరోజు కూడా అక్కడ సీబీఐ కేసు నుంచి మీరు తెలియదు అండి అదే మిలియన్ డాలర్ క్వశ్చన్ అదే అదే అర్థం కాని అవే అర్థం కాని వాటిలకు సమాధానాలు ఇవ్వరు ఇవ్వకుండా నేను కన్విన్స్ అయ్యాను అవినాష్ రెడ్డి నిర్దోషి అని మాట్లాడుతున్నారు కానీ ప్రశ్నలున్నాయి కొన్ని సమాధానాలు చెప్పండి అంత ఘోరంగా క్రూరంగా నరికితే ఇదే ఇంట్లో అండి విఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ హౌస్ ఇల్లంతా రక్తం అయింది ఆయన మెదడు బయటకు వచ్చింది అంత రక్తపాతం జరిగితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు ఎందుకు చెప్పారు రెడ్డి గారు అప్పుడు చైర్మన్ సాక్షి టీవీకి మరి అలా చెప్పిన దానికి ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు వారు ఇన్ని మాట్లాడుతున్నారే నేను కన్విన్స్ అయ్యా నేను కన్విన్స్ అయ్యాను అని ఎలా కన్విన్స్ అయ్యారో చెప్పండి పోనీ దీనిలకు సమాధానం చెప్పండి ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున ఇక్కడే బయట మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని ఎందుకు చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే మీకు పోయిందేముంది మీకు దాచుకోవడానికి ఏం లేనప్పుడు మీరు భయపడడానికి ఏం లేనప్పుడు ఎవరు ఎన్క్వైరీ చేసుకుంటే ఏమండి మీరు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా ఎందుకు అడ్డుపడుతున్నారు సిబిఐ ఎన్క్వైరీకి మీకు వై డోంట్ యు కమ్ అవుట్ అండ్ సే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా చెప్పండి మీరు కన్విన్స్ అయ్యాను అంటే మీరు మీరు సింపుల్గా మీరు కన్విన్స్ అయితే అందరూ కన్విన్స్ అవ్వాలని లేదు కదా గాడ్ ఈజ్ గివెన్ ఎవ్రీబడి మైండ్ టు థింక్ కదా మరి మీరు వన్ సైడెడ్గా బయస్ట్గా మీ స్వార్థం కోసం మీ వైఫ్ రిలేటివ్స్ కాబట్టి మీ స్వార్థం కోసం మీకు అవసరం ఉందో లేకపోతే ఐ డోంట్ నో మీ ఈక్వేషన్స్ ఏంటో మీ స్వార్థం కోసం మీరు బయస్ట్గా నేను కన్విన్స్ అయ్యాను అని చెప్తే లోకమంతా కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అవ్వట్లేదు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్